పార్టీలో ఉన్న ఒక మహిళ ఎమ్మెల్యేగా మేమందరం కూడా గర్వపడుతున్నాం। రాజకీయాల్లో హిస్టరీని రిపీట్ చేసే వాళ్ళని చాలా మందిని చూసాం, కానీ జగనన్న హిస్టరీ క్రియేట్ చేశారు। ఆయన లీడర్ మాత్రమే కాదు క్రియేటర్ కూడా। ముఖ్యంగా మహిళల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఏడాది 48000 కోట్ల రూపాయల్ని సంక్షేమ పథకాల రూపంలో అందజేస్తున్నారు। 44 లక్షల మంది మహిళలకు అమ్మఒడి పథకం అందజేస్తున్నారు। అలాగే 30 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది। 25 లక్షల మంది మహిళలకు వయసార్ చేయూత అందిస్తున్నారు। అలాగే 50% మహిళలకు రిజర్వేషన్లు కల్పించారు, రాజకీయంగా గుర్తింపు కలిగించారు। అలాగే 90 లక్షల మంది డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు అసలు వడ్డీతో సహా రుణమాఫీ చేయబోతున్నారు, ఒక సంవత్సరం చేయడం కూడా జరిగింది। ఇక అదే మహిళలకు సున్నా వడ్డీకి కూడా రుణాలు ఇవ్వడం జరుగుతుంది। ఇది దేశంలో ఇంకెక్కడా కూడా జరగట్లేదు, ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే జరుగుతుంది। అందుకే ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ మన రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ అని కాకుండా అభయాంధ్రప్రదేశ్ అని పిలుచుకుంటున్నారంటే జగనన్న మహిళలకు ఎంత భరోసాని కల్పించారు, ఎంత అండగా ఉన్నారనేది ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం। ఈ రోజు జగన్ గారు వయసులో చిన్నవారైనా పరిపాలించిన సమయం కొద్ది సమయమైనా కూడా ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రులు సైతం శభాష్ అనే విధంగా పరిపాలించి దేశంలో ఉన్న ప్రతి తెలుగువాడు గర్వపడే విధంగా మన చత్తాని చాటారు। నిజంగా జగనన్న ఈ రోజు తీసుకుంటున్న ప్రతి నిర్ణయం కూడా ఈ 2 సంవత్సరాలకే కాకుండా 2 తరాలకి నాయకత్వం వహించేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। సో ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారి 2 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి అయిన జగన్ మోహన్ రెడ్డి గారికి మహిళలందరి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను। అలాగే భగవంతుడి ఆశీర్వాదాలు ఎప్పుడూ జగనన్నకి పుష్కలంగా ఉండి ఈ ప్రత్యర్థులందర్నీ కూడా తప్పించుకొని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపించాలి, పేద ప్రజల కష్టాల్ని తొలగించాలి, ఇంకా ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలతో అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను।